తన ఓటమి తప్పదు అని నిర్ధారణకు వచ్చిన చంద్రబాబు గారు సీఎం స్థాయిని కూడా దిగజార్చి ఏకంగా ఎన్నికల కమిషన్ని బెదిరించడం, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం, ఓటింగ్ శాతం తగ్గించేందుకు రకరకాల కుయుక్తులు పన్నడం, అరాచకాలు సృష్టించడం, డ్రామాలు చేయడం అన్నీ కూడా చూసాం. అయినప్పటికీ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని రక్షించే కార్యక్రమం చేసినందుకు ప్రజలందరికీ దాదాపుగా 80% పై చిలుకునే పోలింగ్ నమోదైంది. ప్రజలందరికీ కూడా, ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వ ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. చేతులు జోడించి ఇంతటి ఆటుపోట్లను తట్టుకుని పార్టీ తరపున నిలబడ్డ ప్రతి కార్యకర్తను, ప్రతి నాయకుడిని అభినందిస్తున్నాను కూడా. కొంతమందికి గాయాలు జరిగాయి, కొంతమందికి అయితే 2 ప్రాణాలు కూడా పోయాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి సంబంధించిన సింపథైజర్స్వి, వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి కూడా తెలుపుతూ ఉన్నాను. ఒకసారి వ్యవస్థను ఒకసారి చూస్తే ఎంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది అని చూస్తే మాత్రం నిజంగా ఒక వ్యక్తి ఓడిపోతా ఉన్నాడు అని తెలిసి ఆ ఓటమిని ఏ రకంగా తనను తాను రక్షించుకునేందుకు ఏ స్థాయికి మనిషి దిగజారిపోతాడు అని చెప్పడానికి నిదర్శనను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. చిత్తూరు జిల్లాలో పెద్దతిప్ప సముద్రంలో టీ సుధంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు దాడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త వెంకటరాయప్ప రెడ్డి మృతి చెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో దివాకర్ రెడ్డి వర్గీయులు వేట కొడవలతో దాడి చేయడంతో వైఎస్ఆర్సీపీకి చెందిన పుల్లారెడ్డి అనే కార్యకర్త చనిపోవడం. విజయనగరం జిల్లాలో జిఎమ్మ వలస మండలంలో చినుకుదమలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణిమ్మపై టీడీపీ నాయకుడు రామకృష్ణ తన అనుచరులు ఏకంగా దాడి చేయడం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆర్ఎస్ఆర్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తే వారిని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అడ్డుకోవడంతో ఆయనతో పాటు పార్టీ కార్యకర్తలపై దాడి. గుంటూరు జిల్లా గురజాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం. నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి కారును ధ్వంసం చేయడం. చిత్తూరు జిల్లా పూతలపట్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంఎస్ బాబుపై దాడి చేసి టీడీపీ కార్యకర్తలు ఆయన తీవ్రంగా గాయపరచడం. గుంటూరు జిల్లా చిలకలూరుపేట అయితే మంత్రి పతిపాటి పుల్లారావు గారు ఒక పోలింగ్ బూత్లో ఏకంగా సిబ్బందిని కూడా బెదిరించడం కూడా కనిపిస్తూ ఉంది. మంగళగిరిలో మంత్రి నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారి కొడుకు, యథేచ్ఛగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి 10 అనుచరులతో సహా పోలింగ్ బూత్లోకి వెళ్ళడం కూడా చూస్తూ ఉన్నాం. గుంటూరులో వేమూరు మండలంలో మేరుగా నాగార్జున మన తరపున అభ్యర్థిపై దాడి. గుంటూరు వేమూరు మండలంలో బూతుమల్లిలో నాగార్జునపై టీడీపీ నేతల దాడిలో కారు అద్దాల ధ్వంసం. ఇన్నిన్ని ఘటనలు జరిగాయి. ఎన్నికలు జరగకుండా చూసేందుకు, ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గించేందుకు ఎటువంటి అన్యాయమైన కుట్రలు చంద్రబాబు నాయుడు గారు పన్నుతూ ఉన్నారనే దానికి నిజంగా ముఖ్యమంత్రిగా
తాను చేసిన పనికి తాను సిగ్గుతో తలంచుకోవాలి ఇటువంటి పనులు చేసిన దానికి. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్, దేవుని దయ వల్ల 80% పై చిలుకు ప్రజలు పోలింగ్లో పాల్గొనడం, బ్రహ్మాండంగా ఓట్లేయడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు రావడం, ఇవన్నీ హర్షించదగ్గ విషయాలు. ప్రజలందరికీ కూడా ఇది ప్రజల విజయంగా నేను చెప్తాను, ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి కృతజ్ఞత తెలుపుకుంటాను. గురుజాల కాన్స్టిట్యున్సీలో ఇప్పుడే జంగమహేశ్వరంపుర గ్రామంలో 600 టీడీపీ కార్యకర్తలు దాడి, ఎలక్షన్ వాళ్ళకి సరిగ్గా జరగలేదని ఏకంగా దాడులు. ఒక్కటి నాకు చెప్పండి, నాకు అర్థం కాదు. 80% పొద్దున్నుంచి పోలింగ్లో పాల్గొన్నారు, 80% ప్రజలు, 80% ఓటర్లు అంటే దాదాపుగా 3,93,00,000 మంది ఓటర్లలో 80% పోలింగ్లో పాల్గొని వాళ్ళు ప్రతిసారి ఈవీఎం మిషన్ నొక్కితే వాళ్ళు ఏ పార్టీకి ఓటేసింది వీప్యాట్లో కనిపిస్తూ ఉంది. అంటే నొక్కితే, ఫ్యాన్ గుర్తుకు నొక్కితే ఫ్యాన్ గుర్తుకు ఓటేసినట్టు కనిపిస్తూ ఉంది, నాకు కూడా కనిపించింది. నాలాగే 80% ప్రజలు ఓటేస్తే వాళ్ళు ఏ పార్టీకన్నా ఓటేని, ఓటేసిన తర్వాత వాళ్ళకి ఏ పార్టీకి ఓటేసింది వాళ్ళకి కనిపించింది, కనిపించిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయినారు. సాటిస్ఫై అయిన తర్వాత 80% ఓటింగ్ నమోదైంది, హై పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్, ఇప్పటికే 80%. బై ద టైం కంప్లీట్ అయ్యేసరికే ప్రాబబ్లీ ఇట్ మైట్ గో అప్ టు ఈవెన్ 85%. అంటే 85% మంది ఓటింగ్లో నమోదు కా ఓటింగ్ చేయడము అంత పెద్ద సంఖ్యలో, వీప్యాట్తో వాళ్ళు వేసిన ఓటును చూసుకోవడము, అన్నీ ఇంత బాగా జరిగినప్పుడు హౌ కెన్ ఎనీబడీ ఈవెన్ కమెంట్ ఎనీథింగ్ నెగటివ్ ఎక్సెప్ట్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి బుడద జల్లాలా అనే కారణాలు వెతుక్కోవడం తప్పటి నుంచి. Large turnout is definitely a positive sign for us. In fact, Chandrababu Naidu's whole intent was to ensure that the polling turnout is reduced. His whole intent was that. In fact, his every statement whatsoever he has given was leading towards that. But fortunately, people have understood his play and they have not fallen into his trap, and people have protected democracy themselves. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు. ఐ థింక్ ఇట్ విల్ బి ఎ ల్యాండ్ స్లైడ్. సమస్య ఏంటంటే, ఎప్పుడు చంద్రబాబు నాయుడు అనే ఒక రాక్షసుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి సమస్యలు వస్తాం. దేర్ ఇస్ నో అదర్ ఆన్సర్ ఫర్ దాట్. ఇఫ్ మ్యాన్ ఇస్ ఓడిపోతున్నాడు అని తెలిసి హౌ కెన్ యూ స్టూప్ డౌన్ టు అ లెవెల్ లైక్ దాట్? ఆ స్థాయికి ఎలక్షన్ కమిషన్ దగ్గర పోతాడు, ఆయన బెదిరిస్తాడు, తర్వాత ఈ కమెంట్స్ ఆన్ ఈవీఎంస్, దెన్ పోలింగ్ జరగకుండా చూసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తూ హీ గివ్స్ ఫాల్స్ స్టేట్మెంట్స్, దెన్ ఓటింగ్లో భయభ్రాంతులు చేసేందుకు లిటరలీ ఆల్ దీస్ ఇన్సిడెంట్స్ వాట్ ఐ జస్ట్ స్పోక్ అబౌట్, ఇన్ని కార్యక్రమాలు చేయడము, ఇస్ ఇట్ రైట్ ఫర్ సంబడీ టు డూ సంథింగ్ లైక్ దట్? తప్పకుండా ఉండే చంద్రబాబు నాయుడు గారి మోసానికి. చంద్రబాబు నాయుడు గారి నేను ఒకటి ఎగ్జాక్ట్గా అదే దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్.
పసుపు నేను ఐ జస్ట్ ఇంతకుముందు ఒకసారి కూడా చెప్పిన మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు, బట్ మీరు రిపీట్ చేయమంటే ఐ జస్ట్ రిపీట్ దాట్. 5 లక్షల రూపాయలు గ్రూపులు తీసుకున్న వాళ్ళు 5 లక్షల గ్రూపులు ఉంటారు, 7 లక్షల గ్రూపులు ఉంటాయి, 10 లక్షల గ్రూపులు ఉంటాయి. 5 లక్షల గ్రూపులు తీసుకున్న మహిళలు, అక్కలు, అక్కచెల్లెమ్మలు సంవత్సరానికి 1 రూపాయి వడ్డీ వేసుకున్నా కూడా వాళ్ళు దే ఎండ్ అప్ పేయింగ్ 60,000 రూపాయలు వడ్డీ. May 2016 నుంచి చంద్రబాబు నాయుడు గారు 0 వడ్డీ పథకాన్ని రద్దు చేసినాడు. గత ప్రభుత్వాలు పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు కానీ రైతులకు కానీ 0 వడ్డీకే రుణాలు ఇచ్చే పరిస్థితి. ఈయన వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేశాడు. ఈ అక్కచెల్లెమ్మలకు సంబంధించి May 2016 నుంచి పథకాన్ని పూర్తిగా రద్దు చేశారు, 0 వడ్డీ పథకం. సో 5 లక్షల గ్రూప్ తీసుకున్న వాళ్ళు 1 రూపాయి వడ్డీ కింద అంటే సంవత్సరానికి 60,000. సో May 2016 నుంచి 2019 మే దాకా అంటే 3 సంవత్సరాలు, 60,000 × 3 3 సంవత్సరాలు అంటే 180,000. 5 లక్షల గ్రూప్ 5 లక్షల గ్రూప్ తీసుకునేది 180,000 రూపాయలు వడ్డీ కడతా ఉన్నారు. 7 లక్షల గ్రూప్ తీసుకున్న వాళ్ళు 1 రూపాయి వడ్డీ లెక్కేస్తే సంవత్సరానికి 84,000 × 3 ఏళ్ళు అంటే 2,52,000 వడ్డీ కట్టారు. 10 లక్షలు తీసుకున్న గ్రూపు 1 రూపాయి వడ్డీ అంటే సంవత్సరానికి 120,000 అంటే 3 ఏళ్ళకి కలిపి 360,000 రూపాయలు వడ్డీ కట్టారు. చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ డ్రామా చేసి ఆయన ఇచ్చింది ఎంత? గ్రూపుకు 1 లక్ష. 5 లక్షలు తీసుకున్న వాళ్ళకి కూడా 180,000 3 ఏళ్ళకి కలిపి. 7 లక్షలు తీసుకున్న వాళ్ళకు 2,52,000. 10 లక్షలు తీసుకున్న వాళ్ళకు వడ్డీనే 3 ఏళ్ళకి కలిపి 3,60,000. ఈయన ఇచ్చింది 1 లక్ష. 0 వడ్డీ పథకం గతంలో ఇచ్చేది రద్దు చేసినాడు. సో 0 వడ్డీ పథకానికి ఆయన కంటిన్యూ చేస్తున్నా కూడా ఆ అక్కచెల్లెమ్మలకు దేవుడ్ హవ్ గాటన్ మోర్, వాళ్ళకి ఇంకా ఎక్కువ వచ్చి ఉండేది. సో అక్కచెల్లెమ్మలు జరిగిన మోసం గురించి వాళ్లకు తెలుసు, రైతుల పరిస్థితి, రైతులకు కూడా ఇదే రకంగా 0 వడ్డీ ఎగరగొట్టిన పరిస్థితులు. 87,612 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వ్యవసాయ రుణాలు పర్ యానం సంవత్సరానికి రైతులు వడ్డీ రూపేణ కట్టేది 7,800 కోట్లు ఆన్ 87,612 కోట్లు ఆన్ 87,612 క్రోర్స్ జస్ట్ ది ఇంట్రెస్ట్ అమౌంట్. ఇంట్రెస్ట్ కాంపోనెంట్ అలోన్ ఇస్ 7,000-8,000 క్రోర్స్ పర్ యానం. 5 ఇయర్స్లో 35,000, 7 × 7,000 × 5 ఇయర్స్ వేసుకున్నా, 8,000 × 5 ఇయర్స్ వేసుకున్నా 35,000 to 40,000 క్రోర్స్ ఫార్మర్స్ ఎండెడ్ అప్ పేయింగ్ ఎస్ ఇంట్రెస్ట్. ఈయన 0 వడ్డీ పథకం రద్దు చేసినాడు కాబట్టి, గతంలో 0 వడ్డీకే రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండేది కాబట్టి. సో ఫార్మర్స్ హ్యావ్ సీన్ త్రూ ఇట్, మహిళలు అక్కచెల్లెమ్మలు హ్యావ్ సీన్ త్రూ ఇట్ అండ్ దే హ్యావ్ రియలైజ్డ్ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారని. అండ్ ఐ థింక్ ఇట్ విల్ బి అ ల్యాండ్ స్లైడ్, ఐ థింక్ అందరూ తెలుసుకున్నారు. దిస్ నో పాయింట్ మీ మళ్ళా ఎక్కువ చెప్పడం కూడా. చంద్రబాబు నాయుడు ఇన్ హిస్ స్పీచెస్ హస్ ఆల్సో రిఫర్ టు యువర్ అసోసియేషన్ విత్ కేసీఆర్ అండ్ హస్ మేడ్ సమ్ కమెంట్స్. వుడ్ యు లైక్ టు రియాక్ట్ అబౌట్ దట్? ఎన్నిసార్లు చెప్పాలని, ఐ థింక్ మై ఫినిషింగ్ స్పీచ్ ఇన్ తిరుపతి వాస్ వెరీ కంక్లూజివ్లీ స్పోకెన్ దట్. రిటర్న్ గిఫ్ట్ ఏందమ్మా నాకు అర్థం కాదు. బాబుకు కేసీఆర్ గారికి మధ్య ఉంటే వాళ్ళిద్దరి మధ్య వాళ్ళని అడగాలి కానీ నన్ను అడుగుతారు. బట్ యాజ్ ఫర్ ఎస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇస్ కన్సర్న్, డెఫినెట్లీ పీపుల్ విల్ టీచ్ యూ మై లెసన్. దిస్ ఇస్ ఫర్ ష్యూర్ ఇట్స్ గోన్ బి అ ల్యాండ్ స్లైడ్. ఆర్ యు ఆల్రెడీ టాకింగ్ థింకింగ్ అబౌట్ యువర్ డేట్ ఆఫ్ స్వేరింగ్ ఇన్? విల్ సీ, గాడ్ ఇస్ దర్, విల్ సీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.